సినిమా 2 సంవత్సరాల నుంచి చేస్తాం, ఇప్పటికి ఫినిష్ అయ్యి ఈ లాంచెస్ లో పడ్డాం. సాంగ్ లాంచెస్ అని టీజర్ లాంచెస్ అని కార్యక్రమం చేస్తున్నాం. ఈ యూనిట్ తో మెయిన్ పిల్లర్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు, హీరోయిన్ మిస్ అయింది. వాళ్ళు కూడా ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది నాకు. వీళ్ళతో నా జర్నీ చెప్పడానికి మాటలు సరిపోవు, అంత గొప్ప జర్నీ. నందు యాక్టింగ్ చూస్తూ, ఈ మీ భూష గారి యాక్టింగ్ చూస్తూ, వీళ్ళ యాక్టింగ్ చూస్తూ ఈ 2 సంవత్సరాలు నాకు నా జీవితంలో చాలా మెమొరబుల్గా గడిచిపోయి. లేదు లేదు, నిజంగా నేను పోగొట్టుకున్నాను తిట్టట్లేదు, అంత గొప్పగా యాక్ట్ చేశారు. అంటే మా సినిమా కాబట్టి నేను నా ఆర్టిస్ట్ నా పిల్లల్లా కాబట్టి నేను ఎన్నైనా పొగిడేస్తాను, బట్ చూసి రేపటిలో మీరు అదే ఫీల్ అయితే నేను సక్సెస్ అయినట్టు. అంత గొప్పగా ఈ సినిమా వచ్చింది. ఇందులో బాగా నాకు ఇష్టమైన పాట అంటే అన్ని పాటలు ఇష్టమే. నేను పాడుతున్నప్పుడు చాలా స్వార్థతో చినుకు చినుకు అంటే నేను చాలా ప్రేమిస్తాను ఆ పాటని. బాలుగారికి అంకితమిస్తూ ఆ పాటని ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ పాటలో ముఖ్య పాత్రలు పోషించిన వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ మీదే ఆ పాట. అందుకే వీళ్ళ చేతుల మీదుగా ఆ పాటను రిలీజ్ చేసి మీకు అందిస్తే బాగుంటుందని సదుద్దేశంతో ఆ స్వార్థంతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను. 2 నిమిషాలు అక్క ఆ సాంగ్ని వీళ్ళతో నేను లాంచ్ చేస్తాను. ఓకే డన్. అందరికీ నమస్కారం. ఈరోజు నరసింహపురం సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ చే సందర్భంగా మా టీమ్ మెంబర్స్తో ఈ సాంగ్ని లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇది ఐడియా మా డైరెక్టర్కి వచ్చింది యాక్చువల్గా. అంటే ఇంతకుముందు హీరో శ్రీకాంత్ గారు మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు, తర్వాత హీరో తరుణ్ గారు మేఘాలలో సాంగ్ని లాంచ్ చేశారు, అలాగే భరద్వాజ గారు ముందు నాంది పలికారు. సో వీళ్ళందరూ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరితో చేద్దాం అనుకునే తరుణంలో మా డైరెక్టరు సంక్రాంతి రోజు మంచి రోజు కాబట్టి ఈరోజు మంచి లాంచ్ పెట్టుకుందాం. అది కూడా మన ఈ పాటలో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారో, సిస్టర్ క్యారెక్టర్ తనుష, అలాగే ఫణి, అలాగే రవివర్మ, సంపత్, వీళ్ళందరూ ఈ పాటలో మెయిన్ క్యారెక్టర్స్. సో అంటే ఒక హీరో డేట్ ఇచ్చే లోపల ఒక మంచి డేట్ వెళ్ళిపోతుంది కాబట్టి తను ఐడియా ప్లాన్ చేసి ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఈ లాంచ్ కార్యక్రమం పెట్టాడు. నిజంగా మంచి ఐడియా. థ్యాంక్ యూ మై డైరెక్టర్ శ్రీరాజ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ పాట గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సిస్టర్ మీద ఉండే ఈ సెంటిమెంట్ సాంగ్, అంటే చాలా సెంటిమెంట్ కాదు యాక్చువల్గా లవ్లీ సాంగ్, అంటే సిస్టర్ని వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారనే సీక్వెన్స్లో జరిగే సాంగ్ ఇది. సో ఈ సీక్వెన్స్లో చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మీరు ఇప్పుడు ఈ లిరికల్ వీడియో కనుక చూస్తే ఆ పిక్చరైజేషన్, ఆ లొకేషన్స్ అన్నీ కూడా మీరు చూస్తే డెఫినెట్గా మీరు కూడా మాతో ఏకీభవిస్తారు. అండ్ తను సిస్టర్గా ఇందులో చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసింది ఉషా, థ్యాంక్ యూ ఉషా. అండ్ అలాగే సంపత్, ఫణి అండ్ రవివర్మ వీళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు, ఇందులో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఈరోజు లాంచ్ చేయటం ముఖ్యంగా సంక్రాంతి రోజు వన్స్ అగైన్ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ వాచ్ చిరుకు చిరుకుతో మణిహారం అండ్ బ్లెసెస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇవాళ నరసింహాపురం సెకండ్ లిరికల్ సాంగ్ చిరుకు చిరుకుతో మణిహారం సాంగ్ రిలీజ్ చేశాం, అది కూడా మేమే రిలీజ్ చేసుకున్నాం. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే నా సాంగ్ నేనే రిలీజ్ చేసుకోవడం అనేది ఇట్స్ లైక్ ఇప్పుడు వరకు ఎప్పుడు అయి ఉండదు, అది నా లైఫ్లో అయితే ఇప్పుడు వరకు ఎప్పుడు అవ్వలేదు. అండ్ ఈ మూవీలో నా సిస్టర్ క్యారెక్టర్కి 2 సాంగ్స్ ఉన్నాయి, ఐమ్ బ్లెస్డ్. అండ్ ఈ సాంగ్ పర్సనల్గా నాకు చాలా ఇష్టం, అంటే లిరిక్స్ మీనింగ్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, చాలా కనెక్టింగ్గా టచ్చింగ్గా ఉంది. మీరు తప్పకుండా చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారు అండ్ ఆ సాంగ్ని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో మా నరసింహపురం సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మమ్మల్ని సెలబ్రిటీలుగా మా చేతుల మీదుగా మా పాటను రిలీజ్ చేసినందుకు మా డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సాంగ్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సాంగ్ శ్రీరాజ్ అన్నాడు మా డైరెక్టర్ గారు పాడిందో చాలా డెప్త్ ఉండదు ఈ సాంగ్. చెల్లెళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సాంగ్, ప్రతి ఫ్యామిలీ హక్కులు చేర్చుకునే సాంగ్. అందరూ దయచేసి ఈ సాంగ్ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని
కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ నరసింహపురం సినిమా చూసి మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు మెలోడీస్ అంటే చాలా బాగా ఇష్టం. ఈ చినుకు చినుకు అనే సాంగ్ ఈ మూవీలో చాలా మంచి మెలోడీ. సెకండ్ లిరికల్ సాంగ్ ఈరోజు లాంచ్ చేశాం. మా అందరి చేతుల మీదుగా లాంచ్ చేశారు ఈ సాంగ్లో. నేను అందరూ యాక్ట్ చేశాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఈ సాంగ్ ఎంత మెలోడియస్ ఉంటుందో, ఈ సినిమా ఈ సాంగ్లో విజువల్స్ చాలా బాగుంటాయి. సో ఇది మీకు విజువల్ ట్రీట్లా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు సంపత్. ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈ సినిమాలో నేను గడ్డం ఫుల్ హెయిర్తో ఉంటాను. సెకండ్ పర్సన్ నేనే. అది అటు నుంచి చేరించి రెండో పర్సన్. ఎస్పెషలీ ఈ సాంగ్ ఈ సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే అన్ని సాంగ్స్ అద్భుతం అండి. వీరు గారి లిరిక్స్ కానీ ఫ్యాంగ్లీన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ కానీ అన్ని అద్భుతాలు. కానీ ప్రతి ఆర్టిస్ట్కి ఒక స్వార్థం ఉంటుంది కదా. నా స్వార్థం ఏంటంటే ఇందులో నేను నటించాను కాబట్టి ఈ సాంగే సూపర్ హిట్ అని చెప్పడం అతిశయోక్తి లేదు. అండ్ ఎస్పెషల్లీ ఈ సాంగ్ ఎక్స్పీరియన్స్కి వస్తే ఆల్మోస్ట్ మేము 2 ఇయర్స్ ఒక ఫ్యామిలీ లాగా ట్రావెల్ అయ్యాము అందరం. ఎంత ఎంజాయ్ చేసామంటే నిజంగా మా మధ్యలో ఒక బ్లడ్ రిలేషన్ ఉందా అనే టైప్లో ఎంజాయ్ చేసాం అందరం. అందులో భాగంగానే నాకు ఈ సాంగ్లో అత్యద్భుతంగా నచ్చిన 2 సీన్స్, అంటే అన్ని సీన్స్ నచ్చాయి బట్ 2 సీన్స్ విషయానికి వస్తే, ఒక రెయిన్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ రెయిన్ ఎపిసోడ్లో మేము అందరం సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉంటాము. అది నిజంగా ఆ ఫేసెస్లో బ్లష్ కానీ ఆ నవ్వు ఆనందం కానీ ఒక ఒరిజినల్గా ఆర్టిఫిషియల్గా ఎక్కడ నటిస్తున్నాము అన్నట్టుగా లేదు. అది నాకు బాగా నచ్చింది. అండ్ రెండోది వచ్చేసి మమ్మల్ని అందరినీ పని చేసి అలసిపోయి వచ్చినాక లంచ్ బ్రేక్లో ఉషా క్యారెక్టర్ వచ్చి మా అందరికీ గోరుముద్దలు తెప్పిస్తుంది అందరికీ. ఆ సీన్లో అందరం ఏం చేశారు నిజంగా అది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. నిజంగా అట్లాంటి మూమెంట్స్ అన్నీ చాలా అండి 2 ఇయర్స్లో. ఈ 2 ఇయర్స్ ఇలాంటి మంచి మంచి మూమెంట్స్, ఒక ఫ్యామిలీ బాండ్ మాకు ఏర్పరిచిన డైరెక్టర్ శ్రీరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈరోజు చినుకు చినుకు లాంచ్ చేయడం నాకు వీళ్ళందరితో లాంచ్ చేయించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పాట కూడా ఎంత బాగుంటుందో, అందులో విజువల్స్ తమ్ముడు చెప్పినట్టు విజువల్స్ కూడా అంత బాగుంటాయి.